గుంటూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటనపై రిటైర్డ్ జడ్జి శేషసాయి రెడ్డి నేతృత్వంలోని కమిటీ విచారణ ప్రారంభించింది. ముందుగా అధికారులతో సమావేశమై జస్టిస్ శేషసాయి రెడ్డి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఎస్పీ ఆరిఫ్ హఫీజులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. సభ ఏర్పాట్లలో నిర్వాహకులు భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరా తీశారు. కాగా ఆ రోజు విధుల్లో ఉన్న అధికారులు బాధితులు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించనుంది విచారణ కమిటీ. గుంటూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటనపై రిటైర్డ్ జడ్జి శేషసాయి రెడ్డి నేతృత్వంలోని కమిటీ విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ భోగి. జనవరి 1 నూతన సంవత్సరం రోజు జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో గుంటూరు ప్రాంతంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో ముగ్గురు చనిపోవడం జరిగింది, అనేక మంది గాయాలు పాలవడం జరిగింది. మీ పిల్లలకి డబ్బు విలువను తెలియజేయకపోతే డబ్బు విషయాన్ని పక్కన పెట్టండి, తేడా వస్తే మిమ్మల్ని అమ్మేస్తారు, జాగ్రత్త. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి డబ్బు పాఠాలను తెలియజేయండి. ఈ ఘటనకి సంబంధించి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి హాజరవడం, పెద్ద ఎత్తున ఇక్కడికి జన సమీకరణ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ముగ్గురు చనిపోవటం, అనేక మంది గాయపడటం జరిగింది. ఆ తర్వాత అనేక మలుపుల నేపథ్యంలో విచారణ కమిటీని నియమించింది ప్రభుత్వం. అయితే జస్టిస్ శేషసాయి రెడ్డి, రిటైర్డ్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు విచారణ ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ హారిఫ్ హఫీజ్తో భేటీ అయ్యారు. ఆ రోజు జరిగినటువంటి అంశాలు ఏంటి, ఆ రోజు జరిగినటువంటి ఘటన ఎలా జరిగిందనేది వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించారు. అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు, సభ నిర్వాహకులు వీళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఏదైతే ఘటన జరిగిన ప్రాంతం ఉందో అదే ఘటన స్థలానికి రిటైర్డ్ న్యాయమూర్తి రావడం జరిగింది. సభ ఏ ప్రాంతంలో నిర్వహించారు, సభా వేదిక ఎక్కడ ఏర్పాటు చేశారు, మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సభ నిర్వహించినటువంటి స్థల వైశాల్యం ఎంత, అందులో డయాస్ ఎంత మేర నియమించారు, మిగతా వచ్చినటువంటి జనాభా ఎవరైతే దాదాపు 25,000 మంది హాజరయ్యాలని చెప్తున్నారు, 25,000 మందికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అనేది కూడా ఆ రోజు అంటే పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి జనాభాకి అంటే క్రౌడ్ తట్టుకోవడానికి ఏమేమి ఏర్పాట్లు చేశారు, బారికేడ్లు కూలిపోవడానికి కారణం ఏంటి, ఇవాళ అన్ని అంశాలను కూడా కూలంకుషంగా అడగడం జరిగింది. అదేవిధంగా బాధితులను కూడా ఘటనా స్థలానికి పిలిపించి ఆ రోజు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు తొక్కేసలాట జరిగింది అనేది కూడా విచారణ కమిటీ చైర్మన్ ఆరా తీయడం జరిగింది. అదేవిధంగా అధికారులను కూడా ప్రశ్నించడం జరిగింది, అదేవిధంగా నిర్వాహకులను కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే ఏ అంశాల పరిధిలో మీరు పర్మిషన్ తీసుకున్నారు, ఎంతమందిని ఇక్కడ గ్యాదర్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారు, ఎంతమందిని ఇక్కడ తీసుకువచ్చారు అనేది కూడా విచారణ కమిటీ చైర్మన్ అడిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో విచారణ అయితే ప్రస్తుతం ముగిసింది. ఇక్కడ నుంచి ఐబీకి వెళ్ళారు రిటైర్డ్ జడ్జి. అయితే ఘటనా స్థలానికి సంబంధించినటువంటి కొలతలు కూడా వేస్తూ ఉన్నారు, మనం చూడొచ్చు మొత్తం వైశాల్యం ఎంత అంటే 6 ఎకరాల స్థలంగా దీన్ని చెప్తున్నారు. నిజంగా 6 ఎకరాల స్థలం ఉందా, అంతకు తక్కువ ఉందా, లేదంటే దానికన్నా ఎక్కువ ఉందా అనేది కూడా ఆ స్థల వైశాల్యాన్ని కొలుస్తూ దీని మీద పూర్తి నివేదిక తీసుకోవాలనేటువంటి ఆలోచనలో జడ్జి ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ శాఖ కూడా సాయంత్రానికి ఈ స్థలానికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు బాధితుల నుంచి, అదేవిధంగా సభ నిర్వాహకుల నుంచి, అధికారుల నుంచి సేకరించినటువంటి సమాచారం మేరకు ఘటన ఏ జరగడానికి కారణం ఏంటనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో రిటైర్డ్ జడ్జి విచారణ చేసి ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. మీ పిల్లలకి డబ్బు విలువను తెలియజేయకపోతే డబ్బు విషయాన్ని పక్కన పెట్టండి, తేడా వస్తే మిమ్మల్ని అమ్మేస్తారు, జాగ్రత్త. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి డబ్బు పాఠాలను తెలియజేయండి.